చేతిలో నిర్మాణ రంగం అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. దేశంలోని మెట్రో నగరాలతో పాటు పట్టణాల్లోనూ భారీ భవనాలు వెలుస్తున్నాయి. అయితే నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సూచిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణలో ఆరోగ్యంగా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దరిత్రి దినోత్సవం సందర్భంగా హరిత భవనాలపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న ప్రపంచం, హరిత భవనాలపై పెరుగుతున్న అవగాహన. హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణాలు. దేశంలో నిర్మాణ రంగం మంచి జోరు మీదుంది. ఆకాశమే హద్దుగా ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కార్యాలయాలు, గృహ అవసరాల కోసం నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. అయితే నిర్మాణ సమయంలో పెద్ద మొత్తంలో కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరాల్లో 40% కాలుష్యం రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా నుంచే వస్తోందని జేఎల్ఎల్ వంటి సంస్థల నివేదికలు చెప్తున్నాయి. కాలుష్య కారకమైన అతి సూక్ష్మ కణాలు అత్యంత తీవ్ర స్థాయికి చేరిన ప్రపంచంలోని 20 నగరాల్లో 18 నగరాలు మన భారత్లోనే ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ సైతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతూ ఉంటే భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్తు వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40% కాలుష్య ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని చెబుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇళ్ళు సహజ సిద్ధంగా చల్లగా ఉండేలా, పగటిపూట లైట్లతో సంబంధం లేకుండా వెలుగు ఉండేలా ఇంటి వాతావరణం ఉంటే సాధ్యమైనంత తక్కువగా విద్యుత్తు వాడకం ఉంటుంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్ ఇస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపరిచే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తోంది. ప్రాజెక్టుకు అనుగుణంగా సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగ్ ఇస్తారు. ఈ క్రమంలో పెద్ద నిర్మాణ ప్రాజెక్టులన్నీ భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యేలా ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తూ ఉన్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్కు, ఇంట్లో టాయిలెట్ ఫ్లషింగ్కు ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా నీరు చాలా వరకు తిరిగి వినియోగం అవుతుంది. ఇలా హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల్లో 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేయవచ్చు. హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ఇంటిలో 20 నుంచి 30% విద్యుత్తు ఆదా అవుతుంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం తగ్గించవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మిస్తున్నారు. గతంలో ఎవరు వాడినా బిల్డర్స్ మళ్ళీ పదే పదే కొత్త బిల్డింగ్స్ కూడా వాళ్ళు గ్రీన్ బిల్డింగ్ రేటింగ్కి వస్తున్నారు. ఇందులో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నల్ ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, వీళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. రెండోది పోస్ట్ కన్స్ట్రక్షన్ ఏంటంటే మెయింటెనెన్స్లో మీకు వాటర్ కన్జంప్షన్ చాలా తగ్గిపోయి బిల్లు తక్కువ వస్తుంది, పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, పవర్ బిల్ తక్కువ వస్తుంది, ఓవరాల్గా మెయింటెనెన్స్ తగ్గుతుంది. సో ఇది దిస్ ఇస్ ద గుడ్ ఫర్ యూనో సొసైటీ, గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి రాబోయే తరాల వరకు మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కాపాడాలంటే గ్రీన్ బిల్డింగ్స్ అనేది మ్యాండేటరీ అవుతుంది. భవనాలతో పాటు భవన నిర్మాణ సామగ్రి తయారయ్యే విధానానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఇస్తోంది. గ్రీన్ ప్రో ధృవీకరణ పొందిన ఉత్పత్తుల వాడకంతో పర్యావరణ హితంగా ఉంటాయి. సోలార్ పవర్ ఏర్పాటుతో 100% కరెంట్ అవసరాలను తీర్చుకోగలిగితే నెట్ జీరో ఎనర్జీ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 35 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఐజీబీసీ రేటింగ్ కోసం రిజిస్టర్ అయ్యాయి.
ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వాలు కొంతమేర రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రియల్ రంగ సంస్థలు కోరుతున్నాయి.